ఏ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వర్స్ కన్నా మీరు చూస్తున్న దీని యూట్యూబ్ ఛానల్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దీని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఫ్రీలోకి వెళ్తే ఇవిడలో వచ్చేసి మనం SBBDD.com లో మనం అయితే ఇన్వెస్ట్ చేసాం కదా అమౌంట్, వచ్చేసి దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మనకు రిఫండ్ అయితే రావడం లేదు, ముందుగా చెప్తున్నాను. ఎలా ఎందుకు రావట్లేదు, నేను ఎలా క్లారిఫై చేశానంటే నేను చెప్తాను. వీడియో లాస్ట్ వచ్చి చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఎక్స్పెషల్గా మెయిన్గా చెప్పాలంటే మన ఛానల్ వచ్చేసి ఒక గివ్ అవే రావడం జరుగుతుంది. గివ్ అవే మీన్స్ రేపు వచ్చేసి ఒక వీడియోని పెడతాను, ప్రతి ఒక్కరికి కొంచెం అమౌంట్ని అయితే నేను వాళ్ళని కొంతమంది పిక్ చేసి, ఐ మీన్ ర్యాండమ్గా పిక్ చేసి వాళ్ళకి వచ్చేసి ప్రతి ఒక్కరికి కొంచెం అమౌంట్ని అయితే పంపించడం జరిగింది. ఎందుకంటే యూట్యూబ్ నుంచి అయితే నాకు కొంచెం అమౌంట్ రావడం జరిగింది, ఆ అమౌంట్లో కొంచెం అమౌంట్ అది ఎంత ఏంటనేది ఒక రేపు వచ్చేసి వీడియో పెడతాను. ఆ వీడియో కింద మీరు కామెంట్ చేయాలి, అది ఏంటి ఎలా చేయాలని కూడా నెక్స్ట్ రేపు వచ్చే వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎలా చేయాలి ఏంటనేది. దాంట్లో క్లియర్గా చెప్తాను నేను, డోంట్ మిస్ ఇట్. మిస్ కాకండి, ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ ఉంది, 5 మెంబర్స్ అయితే విన్ అవుతారు. సో అది ఎలా ఏంటనేది రేపు వీడియో వస్తుంది, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి, అది గివ్ అవే వీడియో వచ్చేసి. సో ఇక మన వీడియోకి వస్తే, ఈ వీడియోలో వచ్చేసి మనం SBBD.com అయితే మనీ ఇన్వెస్ట్ చేశాము. చాలామంది చాలా విధాలుగా ఇన్వెస్ట్ చేశారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరిని నేను బలవంతం పెట్టలేదు, అసలుకి నేను ముందుగా ముందు నుంచి చెప్తున్నాను, మీ ఆలోచన ప్రకారమే మీరు చేయాలి అని చెప్పాను అనమాట. నా ఆలోచన ప్రకారం నేను చేశాను, నాకు కూడా లాస్ వచ్చింది. ఎస్పెషల్లీ నేను పెట్టాను, మా ఫ్రెండ్స్ చేత చెప్పించాను, నేను ఇంకా మా ఫ్రెండ్స్కి నేనే చెప్పాను ఇది వస్తుంది చూడరా అని. అదే పనిగా మీకన్నా అయితే నేను ఇంకా ఏం చెప్పానంటే ఇన్వెస్ట్ చేస్తే చేయండి, లేదంటే లేదని విషయం చెప్పాను నేను క్లియర్గా, నేను మీ ఆలోచన ప్రకారం చేసుకోనని చెప్పాను. ఇంకా మా ఫ్రెండ్స్కి అయితే నేను ఇది వస్తుంది చూడరా చేయడానికి కూడా చెప్పాను అనమాట. సో మా ఫ్రెండ్సే నన్ను అడగలేదు, ఒక క్వశ్చన్ కూడా లేదు. మరి చాలామంది అయితే కొంచెం నెగిటివ్ థాట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. అప్కమింగ్ డేస్లో కూడా నేనైతే ఇంకొక వీడియో చేస్తాను, మనీ వచ్చే వీడియో చేస్తాను. చేసినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో నేనైతే 100% ఈసారి ఫేక్ అని తెలిస్తే మాత్రం, జస్ట్ డౌట్ ఉన్నాయి కానీ మాత్రం దాన్ని క్లారిఫై చేసుకొని నేను ఒక నెల లేదంటే ఒక 10 రోజులు 20 రోజులు వాడిన తర్వాత వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఒక వెబ్సైట్ గురించి చెప్తాను చెప్పాను కదా, అది వచ్చేసి ఆల్రెడీ నేను అదే ప్రాసెస్లో ఉంది. ఇంకా ఒక 5-6 రోజులు అయితే నాకు 1 మంత్ అవుతుంది. సో దానివల్ల మనీ అయితే వస్తుంది, ఎలా వస్తుంది ఏంటని కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి, అది వీడియో అయితే పెడతాను. సో ఒకటి వచ్చేసి గివ్ అవే ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనీ ఎర్న్ చేసే యాప్ సంబంధించినది ఉంది. ఇంకా మన సబ్స్క్రైబర్స్ నాకు వాట్సాప్ చేస్తున్నారు, కొంచెం వేరే డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. నేను వాటిని అయితే నేనే టెస్ట్ చేయలేదు, ఎందుకంటే నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదనమాట, మళ్ళీ ఇంకా మనీ పోగొట్టుకునే ఆలోచన లేదు. సో అందుకని నాకు నమ్మకం ఏది కనిపిస్తే అది చూస్తున్నాను. సో ఎవరు ఎన్ని ఇన్వెస్ట్ ఎవరు ఎన్ని పంపించినప్పుడు కూడా మనకు నచ్చినట్టు నేను చేయాలి కాబట్టి, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, మీకు నచ్చినట్టు మీరు చేయండి, అదే నా యొక్క ముఖ్యమైన విన్నపం అనమాట. సో ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం SBBD.com లో మనం అయితే మనీ ఇన్వెస్ట్ చేసాం కదా, SBBD.com లో మనీ ఇన్వెస్ట్ చేసిన మనీ వచ్చేసి మనకు ఇక రాదు అని క్లారిటీగా అయితే అర్థమైంది అనమాట. అది ఎందుకు రాదంటే, మీరు సైబర్ క్రైమ్ తెలుసు కదా, సైబర్ క్రైమ్లో చాలామంది కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది ఈ దీన్ని అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫ్రాడ్ అయింది కదా, మనకంటే మనీ పోయింది కదా, ఆ మనీని క్యాచ్ చేసుకొని, పోయిందనే విషయాన్ని క్యాచ్ చేసుకొని చాలామంది మెయిల్ చేస్తున్నారు. నాకైతే బోల్డ్ మెయిల్స్ వచ్చాయి, మనీ రిఫండ్ అయింది, మన కామెంట్స్ కూడా చెక్ చేసింటారు, చాలామంది అయితే మనీ రిఫండ్ అయిందని. సో నేను అతనికి మెయిల్ పెట్టింటే ఆ మెయిల్కి నేను చూపిస్తాను, ఇప్పుడు నేను ప్రూఫ్ సహా చూపిస్తాను. మెయిల్ పెట్టింటే ఆ మెయిల్కి నేను మెసేజ్ చేశాను, మీ ఫోన్ నెంబర్ పెట్టానని. చాలామందికి నేను దాదాపుగా నలుగురితో వచ్చేసి మాట్లాడాను రిఫండ్ అని చెప్పిన వాళ్ళతో నలుగురితో మాట్లాడాను. నలుగురు కూడా మళ్ళీ డబ్బులతో లింక్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను కింద ఎవరో రాజు ఏదో ఒక నెంబర్ ఊరికి ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అతను వచ్చేసి నేను మెయిల్ చేశాను. అతనికి మెయిల్ చేస్తే నీకు దాని డీటెయిల్స్ చెప్పాలంటే 100 రూపీస్ నేను పంపించాలంట, యూపీఐ పేమెంట్ చేయాలంట, చూడు అలా ఉంది. రిఫండ్ తీపియాలంటే 700 రూపీస్, ఒక మేడం కాల్ చేసిందనమాట నాకు, రిఫండ్ తీపియాలంటే 700 చేంజ్ ఇస్తే అతనికి రిఫండ్ తెప్పిస్తారంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక 17,000 అలా 17,000 20,000 ఇన్వెస్ట్ చేసినోడు ఏం చేస్తారు, ఏం ఆలోచిస్తారంటే 700 కదా పోతే పోయింది రిఫండ్ వస్తుందేమో అనే ఆలోచనతో పెట్టేస్తారనమాట. నేను ఆ మేడం కూడా చెప్పాను, మేడం మీరు రిఫండ్ అయిన తర్వాత మీరు కావాలంటే అమౌంట్ ఇవ్వండి, అంతేగాని ముందే ఇచ్చేసారనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ మోసం జరిగింది కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకోవడానికి చాలామంది అయితే రెడీగా ఉంటారు. సో అదనమాట అని చెప్పాను మేము అని మేడం చెప్పాను అనమాట. ఇంకా చాలామంది ఇంకా మనకు తిరుపతి దగ్గర చిత్తూరు డిస్టిక్లో అతను కాల్ చేశారు, చాలామంది కాల్ చేశారు నాకు, అందరికి చెప్పింది ఒకటే, మీకు కూడా కాల్ చేసింటారు, ప్రతి ఒక్కరైతే ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, దాన్ని క్యాచ్ చేసుకొని ట్రై చేస్తున్నారు. సో మీరు అలర్ట్గా ఉండండి ఫ్రెండ్స్, అది ముఖ్యమైన విషయం అయితే. సో
ఇలా మనకైతే మనీ అయితే రావట్లేదు. ఒకవేళ ఎవరికన్నా మనీ వచ్చిందని తెలిస్తే మాత్రం కింద కామెంట్లో నాకు కామెంట్ చేయండి. 100% రిఫండ్ అయిన వాళ్ళు మీ సైబర్ క్రైమ్స్ ఎవరు ఏం చేసినా కానీ మీరు నాకు చెప్పండి అనమాట. నేనైతే వీడియో చేస్తాను, మనందరికి ఉపయోగపడుతుంది కదా, సో అందువల్ల నేను చెప్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యాప్ను వచ్చేసి క్యాన్సిల్ చేసింది వచ్చేసి ఈ యాప్ను క్యాన్సిల్ చేసింది అనమాట. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి సైబర్ క్రైమ్స్ వాళ్ళే, అంటే నార్త్ సైడ్ సైబర్ క్రైమ్స్ వాళ్ళే క్లోజ్ చేయించారని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇంకొకటి వచ్చేసి యాప్ వచ్చేసి కావాల్సిందే క్లోజ్ చేశారు, వాళ్ళకు సెట్ అయిన అమౌంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ క్లోజ్ చేశారని అంటున్నారు. అది కూడా క్లారిఫై లేదు అది ఎంతవరకు నిజం అనేది. సో అదే అనమాట. సో నేనైతే ఇంకా రెండు పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే సైబర్ క్రైమ్ అంటే ఎవరైనా నచ్చిన వాళ్ళు, ఆ యాప్ గురించి నచ్చిన వాళ్ళు, లేదంటే ఆ యాప్ పెట్టిన వాడు శత్రువులు ఎవరెవరు ఉంటారు కదా, అంటే అది ఇన్లీగల్ అనుకునే వాళ్ళు, లీగల్ చాలామంది ఉంటారు, మనకు అందరిది ఒక మెంటాలిటీ ఉంటుంది కదా. సో వాళ్ళు ఎవరైనా సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేసింటే అది సైబర్ క్రైమ్స్ వచ్చేసి క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అలా కూడా ఛాన్సెస్ ఉంది. ఇంకోటి వచ్చేసి కొంచెం డబ్బులకు గుర్తుపడి వాళ్ళకే వాళ్ళే మనీ వచ్చేసి కొంచెం అమౌంట్ రాగానే ఆటోమేటిక్ క్లోజ్ చేసే ఛాన్సెస్ అది కూడా అనమాట. సో ఈ 2 ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఛాన్సెస్ వల్ల మనము ఏది క్లారిటీగా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట, అది ఏది నిజం అనేది. సో మొత్తానికి అయితే అమౌంట్ అయితే ఇంకా రాదు. నేను కూడా ట్రై చేశాను సైబర్ క్రైమ్స్కి వచ్చేసి. సో మా ఫ్రెండ్స్ ట్రై చేశారనమాట, నో రెస్పాండ్ అంటే అది ఒకదానికి ఒక లింక్ అయి ఉందన్నమాట మళ్ళీ. సో అందువల్ల నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నాను, ఎలా పోయింది ఏంటి అని తెలుసుకోవడం వల్ల ఫైనల్గా అయితే నాకు తెలిసినవి అయితే ఇదన్నమాట. ఒకటి సైబర్ క్రైమ్ ద్వారా పోయింది, లేదంటే వాళ్ళు క్లోజ్ కావాల్సిందే క్లోజ్ చేశారని విషయం అయితే తెలిసింది. సో అది విషయం ఫ్రెండ్స్, మనీ అయితే మనకైతే రిటర్న్ రాదు. సో ఒకవేళ మీకు ఎవరికన్నా మనీ రిఫండ్ అయ్యింటే, లేదంటే మీకు ఏదైనా ఒక ప్రాసెస్ తెలిసింటే చెప్పండి, మనం అందరికి చెప్దాం, అందరూ రిఫండ్ తెచ్చుకుందాం. 100% అంటే నేనైతే 100%గా హెల్ప్ చేస్తాను. కలిసి ఏదైనా చేద్దామంటే చేద్దాం చెప్పండి, కింద కామెంట్ చేయండి ఎవరన్నా ఏదైనా కలిసి చేద్దాం అనుకుంటే. అది విషయం అయితే ఒకవేళ మీకు ఎవరికైనా వస్తే చెప్పండి అని చెప్తున్నా కదా. అంతేకాకుండా మీరు ఎవరికి డబ్బులు ఇచ్చి రిఫండ్ వస్తుందని ఆశపడారనుకోండి, అప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అందుకని మళ్ళీ ఇంకా అమౌంట్ పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆ జాగ్రత్త కోసం ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే. సో అది మిస్ కాకండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షాట్స్ కొంచెం చూపిస్తాను లాస్ట్లో వచ్చేసి ఎవరు ఏం మెసేజ్ చేశారు ఏంటి అనేది. చాలా విధాలుగా ఫ్రాడ్ చేస్తున్నారు, చాలా అంటే చాలా డిఫరెంట్ వేలో ఫ్రాడ్ చేస్తున్నారు. మీకు అన్నీ చూపిస్తాను ఈ వీడియో లాస్ట్లో, ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వచ్చేసి నేను వీళ్ళందరికీ కాల్ చేశాను, నాకు మెయిల్ చేసిన వాళ్ళకి కాల్ చేశాను, అంతేకాకుండా నాకు ఫోన్ నెంబర్ కామెంట్లో ఫోన్ నెంబర్స్ పెట్టిన వాళ్ళకి అందరికీ కాల్ చేశాను. కొంతమంది కాల్ లిఫ్ట్ చేశారు, కొంతమంది కాల్ లిఫ్ట్ చేయలేదు. కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు సరైన రీజన్ చెప్పలేదు అనమాట, ఎలా ఏంటి అనేది కూడా. అంటే డబ్బులతో కూడినటువంటి పని చెప్తున్నారు, వచ్చిన రిఫండ్ చేస్తే హాఫ్ అమౌంట్ రావాలంటున్నారు, హాఫ్ అమౌంట్ ఇవ్వాలంటుండ్రు. అది రిఫండ్ అయితే పర్లేదు, కాకుండా ఇబ్బంది కదా. సో మీకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇతర రాజు అని ఉండు కదా, ఇతర రాజు అనే అతను అయితే రిఫండ్ అయిందంట, ఎప్పటి నుంచి కామెంట్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తే మెయిల్ చేస్తే అతనికి మెయిల్ అడిగి 100 రూపీస్ పంపిస్తే యూపీఐకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, యూపీఐకి 100 రూపీస్ పంపిస్తే మనకు డీటెయిల్స్ మనకు చెప్తారంట క్లారిటీగా. ఇతను వచ్చేసి ఫోన్పే హైదరాబాద్ అతను, ఇతని స్క్రీన్ షాట్ చూసారా, అతను అయితే రెస్పాండ్ లేదనమాట. ఇది అతని పేరు, నేను ఊరికి రాసుకునే ఎస్బీబీ రిఫండ్ అని. సో ఫైనల్గా నేను అర్థం చేసుకుందంటే ఫ్రాడ్ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు, అందరూ ఉండకపోవచ్చు కానీ చేస్తున్నారు. సార్ కదా ఫైనల్గా అయితే ఈ వీడియోని, ఈ వీడియోలో వచ్చి మొత్తం తెలిసింది ఏంటంటే మనకైతే రిఫండ్ రావడానికి కష్టం, మీరు మోసపోకండి ఇతరుల ద్వారా అని చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, కొంతమంది నెగిటివ్ థాట్ చేసుకుంటున్నారు, అంటే వాళ్ళకు వాళ్ళే నెగిటివ్ ఆలోచించుకొని నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు, నన్ను నమ్మానని, లేదంటే వేరే వాళ్ళు నమ్మానని, ఇంత ఇన్వెస్ట్ చేశానని. నేను ఎప్పుడే కానీ ఎవరిని ఇంత ఇన్వెస్ట్ చేయమని చెప్పలేదు, ఇంత ఖచ్చితంగా చేయమని చెప్పలేదు, లేదా మీరు ఖచ్చితంగా చేయాలని కూడా చెప్పలేదు. అది మీరు గమనించాలి. సో నోట్కి వచ్చిందంటే వాగితే పగిలిపోద్ది ఎవరికైనా కానీ, అది మాత్రం చెప్తున్నా, ఎంత మంచిగా ఉంటే అంత మంచిది నీకైనా నాకైనా. అది కొందరికి చెప్తున్నాను ఫ్రెండ్స్, అందరికి కాదు, మన వాళ్ళు అందరు చాలా మంచివాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ అందరు చాలా మంచివాళ్ళు. కొందరు ఉంటారు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాడు ఎక్కడో నష్టపోయి ఇక్కడికి వచ్చి కింద కామెంట్ చేస్తారనమాట. సో అదే అనమాట. సో నేను కూడా అంటే ఎవరినో మోసం చేయాలని నాకు కూడా ఉండదు కదా, 100% అయితే నాకు ఉండదు, అలాంటి ఆలోచన కూడా ఉండదు అనమాట. సో అది ఫ్రెండ్స్. సో గివ్వేలో ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి. గివ్వేలో వచ్చేసి గివ్వేలో అమౌంట్ అయితే రావడం జరుగుతుంది, కొంచెం అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ వచ్చింది కానీ మంచిదే కదా. అందరికీ గూగుల్ పే ఫోన్పే చేస్తాను, లేదంటే ఒక మంచి గిఫ్ట్ అయితే క్రియేట్ చేస్తాను నేను అన్నీ కలిపి, లేదంటే అవి ఏంటి ఎలా అనేది కూడా మీరు కింద ఓట్ ద్వారా చెప్పొచ్చు. రేపు వచ్చేసి ఆ వీడియో వస్తుంది, ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి మిస్ కాకుండా. అది విషయం మీద ఫ్రెండ్స్, దిస్ ఈస్ సోర్స్ కరా సైనింగ్ అవుట్. బాయ్ నౌ, థ్యాంక్ యూ, జై హింద్.